నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై నేడు తుది నిర్ణయం వెల్లడిస్తామని అనీషా కోర్టు న్యాయాధికారి సత్య వెంకట హిమబిందు తెలిపారు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా అనీషా కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడే హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూద్దామన్నారు నేడు హైకోర్టు నిర్ణయం రాకపోతే పోలీసు కస్టడీపై తాను ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు